ఇక్కడ టైం లిమిట్ అని ఏదో పేపర్లో రాసినట్టున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఎంతసేపు మాట్లాడాలనేది. అదే సార్, నేను కూడా దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే సంజయ్ కిషోర్ అనేవాడు 5 నిమిషాలు మాట్లాడాడు. మీ అందరు గుర్తుండి ఉంటుంది. సరే ఏమైనా, అయ్యయ్యో సంజయ్ కిషోర్ గారి గురించి జయసుధ గారు చెప్పడం మర్చిపోయారంట. దా లేదు కదా, పోలేమ్మా. తర్వాత అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోయేటప్పుడైనా మీరు వచ్చి మాట్లాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అతను ఉంటాడు, అతను చాలా చాలా తెలివిగా మాట్లాడాడు సంజయ్ కిషోర్ అనేవాడు. తర్వాత ఆయన గురించి ఎవరైనా మర్చిపోతారేమో అన్నీ చెప్పేసుకున్నాడు. పాపం మురళీమోహన్ గారు ఏదో అన్నారంట, అది నేనే చెప్తాను ఆయన మర్చిపోతాడేమో అంటే, కాదు కాదు నేను చెప్తాలే నాకు వదిలేయబోయే అదే అన్నాడు ఆయన. ఏమైనా ముందుగా పద్మవిభూషణుడు చిరంజీవి గారు ఈ కార్యక్రమానికి రథసారథి ఆయన. ఆయన వచ్చి వెళ్ళిపోవడం అనేది సభలో జరిగేటువంటి అతి సహజమైన విషయం. ఆయన వెన్నెముకగా ఉండి మాబోటి వాళ్ళకి ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పడం అనేది, సావిత్రి గారు చచ్చిపోయారని ఎవరండి అనేది, ఇంతకంటే సావిత్రి గారు బతుకున్నారని చెప్పడానికి వేరే ఉదాహరణ కావాలా? ఆ సావిత్రి గారు, ఎందుకంటే సావిత్రి గారి సినిమాల గురించి అందరూ చెప్పగలరు. సావిత్రి గారిని ఒక ఫిలసాఫికల్ లైన్లో తీసుకెళ్లాలనే అభిప్రాయం నాకు కలిగింది. సావిత్రి గారు ఎంతమంది కళాకారులు ఉన్నారు, సావిత్రి గారి కూతురు చాముండేశ్వరి గారు, చిరంజీవి గారి భార్య సురేఖ గారు, వీళ్ళిద్దరూ స్నేహితులు అవ్వటం ఏమిటి? ఈ పుస్తకాన్ని రచించినటువంటి సంజయ్ కిషోర్ ఈ పుస్తక ఆవిష్కరణ చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు, ఆవిడ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఎవరైనా చేయొచ్చు, చిరంజీవి గారి దగ్గరికే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారో మనకి తెలియదు. వెళ్ళినప్పుడు నేను చాలా కొంచెం హెక్టిక్గా ఉందండి అనేటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ అని ఎందుకు చెప్పాలి అనుకున్నారు. వీటన్నిటికీ వెనకాలండి నడిపించినటువంటి ఒక అదృశ్య శక్తి, అదే సావిత్రమ్మ ఆత్మ. ఆవిడ నడిపించుకుంది, ఆవిడ చేయించుకుంది ఈ ఫంక్షన్. ఆవిడ దగ్గరుండి, నాన్న చిరంజీవి నేను చనిపోయాను అంటున్నారు అందరూ, కాదు నేను బతికే ఉండాలి, బతికే ఉన్నాను అన్న విషయం నువ్వు చెప్తే అందరూ నమ్ముతారు. నువ్వు చెప్తే అందరూ, తెలుగు వాడు తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా నువ్వు చెప్తే ఆనందిస్తారు, నమ్ముతారు నాన్న, నీ చేతుల మీదుగా నా పుస్తకాన్ని ఆవిష్కరించరా అని చెప్పిందేమో అనేటువంటి భావన నాకు కలుగుతుంది. లేకపోతే ఇది అతి సాధారణంగా, ఇందాక చాముండేశ్వరమ్మ చెప్పినట్టు, ఇందాక ఆవిడ ఏదో మీ చేతుల మీదుగా జరిగితే చాలు, మీ ఇంట్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఇలా జరిగితే బాగుండంటే, చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఇప్పుడు సభలో చెప్పాల్సింది సావిత్రి గారి గురించి అయినా, సావిత్రి గారి పెద్ద కొడుకులాగా ఆయన గురించి చెప్పాల్సిన విషయం నాకు ఏర్పడింది. ఇప్పుడు ఏదో ఒక మామూలుగా అయితే మా ఇంట్లో జరుగుతుంది లేంటి చేసేద్దాం అనేటువంటిది కాకుండా, సావిత్రి అంటే యునీక్, సావిత్రి అంటే ఒక నట శిఖరం. ఆవిడ ఆవిడ గురించి ఒక చిన్న ఫంక్షను, ఎక్కడో ఇంత ఫంక్షన్ పెట్టి అయిపోయింది అని నలుగురు కెమెరాలతో చేసేటువంటిది కాదు. సావిత్రి ఫంక్షన్ అంటే సావిత్రి ఫంక్షన్ లాగే ఉండాలి అంతా. ఎందుకంటే ఆవిడ ఎడం చేత్తో ఎంతమందికి ఎన్ని దానాలు చేశారు, ఎంతమందిని ఆవిడ అంటే నటనాపరంగా తీసి పక్కన పెడదామండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. అటువంటి మహనీయురాలైనటువంటి ఆ మహానటి సావిత్రి గురించి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంతమందిని ఆహ్వానించి, ఆయన పిలిస్తే రాకుండా ఎవరు ఉంటారండి? బ్రహ్మానందం కూడా 11 గంటల వరకు ఉంటాడు, అది ఒక చరిత్ర. కాబట్టి అటువంటి మహనీయుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎవరు చేశారు ఇది ఇంకెవడయ్యా వాడు, ఆ సావిత్రమే చేసుకుని ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. అది అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఆయన నోవనలేడు, ఇంత అద్భుతంగా ఇంతమంది కలిసి ఇక్కడ చేయగలుగుతున్నారంటే
ఆ సావిత్రి యొక్క గొప్పతనం. ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు నువ్వు, ఇంత నటుడివి, ఎంత నటుడివి అని అన్నప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి నిజమేనేమో లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప ఉండేమో నేనని ఫీల్ అవుతున్నప్పుడు, అది ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా అంతా కూడా కాదు, ఒక సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషను, ఇందాక పరుచూరి గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషను. డాక్టర్ చక్రవర్తిలో ఒక పాట ఉంటుంది, ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా నీవు ఆ పాట ఏంటి, నీవు లేక వీణ నిలువులేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది. ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులెత్తే నమస్కారం చేసి చెప్తున్నాను, గూగుల్లో కొడితే వస్తుంది పాట చూడండి. ఇప్పుడు మేము మహానటులం, మేము చాలా గొప్పవాళ్ళమని బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళల్లో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం తద్దలిపోయి పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అది ఆవిడే, అది ఆవిడే. ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడ చూడలేకపోయావన్న బాధ కంటే ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇది కదా నటన, ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు, నేను కొంచెం తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి. బొమ్మెర పోతన్ అంటాడు, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపదూడు భారతి అని కోరుకుంటాడు. ఎవరు బొమ్మెర పోతన, సరస్వతీదేవిని. మన నటీనటులు నటీమణులు నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు, నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను బుధుడు భారతి అని నమస్కరించి ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి. అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పినా ఒక్కొక్క చూపు. పాండవనవాసంలో దిక్ బానిసలు బానిసల కింద అహంభావమా దుశ్శాసన తోడుకుని రమ్మా బందకిని అని శ్రీరంగారావు గారు గద్దించి అడిగినప్పుడు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు, ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదీలకు వేశారో తెలియదు కానండి, కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుర్యోధనుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుశ్శాసను ఎలా చూడాలో అలా చూస్తుంది, కృపాచార్యుని ఎలా చూడాలో అలా, ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి ఈవిడేనా ద్రౌపది, నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి. ఆవిడ గురించి మాట్లాడుకోవటానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం, ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు కలుగు చేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు. యశ్వరంగారావు గారు ఇందాక ఆయన చెప్పినట్టు యశ్వరంగారావు గారితో పోటీ పడి నటించడం అంటే మామూలు విషయం కాదు. యశ్వరంగారావు ఆరడుగుల ఆజానుబాహుడు, ఆయన ఎక్కడ మన ఇది జకర్త కాదండి, యశ్వరంగ కీచకుడుగా నర్తనశాలలో చేస్తున్నప్పుడు మధుర తీసుకొని రమ్మని పంపిస్తుంది చెల్లెలు, శైరంధ్రి తమ్ముడికి మధుర తీసుకెళ్ళి వెళ్ళి తీసిరా ఇచ్చిరా అంటుంది. అక్కడ ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి చిన్న ఎక్స్ప్రెషన్, వెళ్ళాలా వాడింత దుర్మార్గుడో తెలుసు కదా అన్నప్పుడు, ఇద్దరు అలాగా రెండు కొదమ సింహాలు పోటీ పడ్డట్టు ఉంటాయి, ఒక ఆడసింహం ఒక మగసింహం, ఏయ్ ఏయ్ చేయి నువ్వు ఎంత చేస్తావు, నేను చూడు ఎంత చేస్తాను అని రెండు పోటీ పడి నటించినట్టు అనిపిస్తుంది. మరణి
కించిత్ సర్వాలంకార భూషిత అని నేను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకరిల్లదు ఆ బాలుడికి. ఐదుగురు భర్తలకు భార్యైన దానవు ఆరవడు కానీ అంగీకరించలేవా, ఆనందపరచలేవా మారినీరా అంట. యశ్వరంగారావు మాట అన్నప్పుడు సావిత్రి చూస్తుందండి, అమ్మ చూస్తుందండి అంటున్నాను, ఏమనుకోవద్దు ప్రేక్షకుణ్ణి, ఆవిడ చూస్తారండి అంతే బాగుండదు. ఆవిడ ఎలా చూస్తుందంటే నీచత్వంలో కూడా ఇంత పరాకాష్ఠ ఉంటుందా? ఐదుగురు భర్తలకు భార్య అయిన దానవు ఆరవడుగా నన్ను అంగీకరించలేవా, ఆనందపడతలేవా మారండి రా, మన కోసం హంసతురిగా పల్పం ఎదురు చూస్తుంది అంటాడు. ఆయన తండ్రి కూతుళ్ళుగా కూడా వేశారు వాళ్ళు, తండ్రి కూతుళ్ళుగా కూడా నటించారు. కానీ ఇక్కడ ఒక పరమ నీచమైనటువంటి, పరమ దారుణమైనటువంటి, కామానికి బానిసైనటువంటి ఒక మూర్ఖుడిగా తను నటిస్తుంటే అక్కడ అసహించుకుని జుగుప్సాకరంగా ఉండేటువంటి ఒక వ్యతిరేకించే ప్రేయసిలా నటించడం అంటే ఇలాంటివి ఎన్నెన్ని ఎన్ని ఎన్ని ఎన్నెన్ని చెప్పాలి సావిత్రమ్మ గురించి. ఆవిడ ఒక విశ్వనట మహావృక్షం, ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఈ నటీనటులకు కనువిప్పు కలిగించేటువంటి మహానట వృక్షం ఆవిడ. ఆ వృక్షం కింద ఎన్నో పూలు 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 కాయలు పండ్లు రాలిపోతే మాలాంటి నటులు అక్కడ అక్కడ వేలుకుని చిన్న చిన్న సజ్జలో ఆ పువ్వులు అవి వేలుకుని వెళ్ళిపోవాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళని చాలామంది మనం ఏమనుకుంటామంటే లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే మామూలుగా ఫైన్ ఆర్ట్స్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో దాన్ని తెలుగు చేసేటప్పుడు లలిత కళలు అంటారు. లలిత కళలు అంటే లలితములైన కళలు అని, చాలా సున్నితమైన సునిశ్చితమైన కళలు అని కాదు. లలిత కళలు అంటే లలితా గాయత్రి యొక్క అంశ కలిగినటువంటి కళలు, లలితా గాయత్రి యొక్క అనుగ్రహము కలిగినటువంటి కళలు. అవి కొంతమందినే ఆ తల్లి చూజ్ చేసుకుంటుంది, కొంతమందినే అలా పట్టుకుని పైకి తీసుకొస్తుంది. అలాంటి వాళ్ళలో లలితా గాయత్రి స్తన్యాన్ని కోరినటువంటి ప్రథమ అద్భుతమైనటువంటి నటి, తెలుగు నటి, తెలుగు బిడ్డ నిశంకర సావిత్రి. నిశంకర సావిత్రి అనడానికి ఆవిడ ఎంత మహానటి అంటే అంత మహానటి అని ఏ శంక లేకుండా చెప్పవచ్చు. నిశంకర సావిత్రి అంటే అంత గొప్పది. అటువంటి ఆవిడ గురించి ఎన్నని 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 చెప్పుకోవాలని చెప్పండి. అటువంటి మహానటి ఆవిడ, ఆవిడ తలుచుకుంటేనే ఆహా ఇది చాలు కదా, ఇదిగాక సాఫల్యం, ఇదిగాక జన్మ చరితార్థం ఇంకొకటి కలది. ఆవిడ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలిగింది కదా, కలిగించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా అని. అమ్మ చాముండేశ్వరి అయ్యా, గోవిందరావు గారు, మీరు ఏదో అంటారు సావిత, తల్లి గురించి ఈ వయసులో అమ్మని ఎలాగైనా బతికించుకోవాలి అనేటువంటిది. బతికించుకోవాలంటే అమ్మ చచ్చిపోతే బతికించుకోవాలమ్మా, ఎక్కడ చచ్చిపోయిందమ్మ మీ పిచ్చి కానీ. ఆవిడ ఉంటుంది 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 ఉంటుంది, నటన భావాంబర వీధిలో విస్తృతంగా విహరిస్తూ ఉంటుంది, నటనాంబర వీధిలో నివసిస్తూ ఉంటుంది ఆ మహానటి సావిత్రి. ఆ తల్లికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే ఆవిడ నమస్సులు తెలియజేసుకుంటూ అని నేను ఎందుకన్నానంటే చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు అని చెప్తారు. నాకు ఇంకా ఆవిడ చచ్చిపోయిందనే మాట నా నోటి నుంచి రావాలని నాకు ఇష్టం లేక నేను చెప్తున్నాను. ఎదురుగా కూర్చున్నారు మా అరవింద్ గారు, ఆయన వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మాకు చిన్నప్పుడు మోగ మనసుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండేది. ఎదుగా ఇటు పక్క రొయ్యలు, ఇటు పక్క కొరమైన చేపలు, ఇటు పక్క ఇవ్వచ్చే నా మళ్ళా కాక అనేవాడు ఆయన. ఏంటి ఈయన ఇలా అన్నప్పుడు ఒక చిన్న మూగ మనసుల్లో సావిత్రమ్మ గారు ఆయన చేస్తున్నటువంటి నటనకి, నటన కాకుండా క్యారెక్టర్ పరంగా ఒక చిన్న నవ్వు నవ్వేది. మీరు ఒకసారి వీలుంటే ఒకసారి చూడండి, ఇలాగ ఎన్ని కోర్టు సీన్లో ఇహ సద్గా అది సేవం అది అని. ఆయన ఒక మహానటుడు, ఇలాంటి మహానటుల యొక్క సమ్మేళనం అదొక
మంచి మనసులు. ఇది మహానటుల యొక్క సమ్మేళనం. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతమ్మ గారు, అల్లు రామలింగయ్య గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆయనవరు కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి కన్నాంబ అసలు కన్నాంబ గారు ఆవిడ, ఇలాంటి వాళ్ళని ఎవరిని మనం అంటే, ఇంకా కన్నాంబ గారు మాకంత లేదు కాబట్టి ఒకవేళ మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చేమో కానివ్వండి, అంతటి మహనీయులైనటువంటి గడ్డ పుట్టినటువంటి మన తెలుగు గడ్డ మీద ఆ మహానటి సావిత్రి పుట్టింది. ఎంతమంది ఉన్నా సావిత్రి షీఈస్ నాట్ త్రీ, సావి వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పుస్తక రచన ఆ పాపం అతను చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటాడు, అతని పరిస్థితి అది. ఎందుకంటే నేను ఇంత కష్టపడి రాశాను, ఈయన సావిత్రి గురించి చెప్తున్నాడు కానీ నా గురించి చెప్పడు ఏంటని ఇదాని నుంచి బాగా నాకు తెలుసు అతను ఎంత మనోవ్యత చెందుతున్నాడు. కానీ ఏమైనా ఇందులో నేను హాస్యస్పూర్వకంగా మాట్లాడినా కొంత నిజాయితీ ఏముందంటే, చిన్నప్పటి నుంచి సావిత్రి గారి గురించి, సావిత్రి గారి యొక్క జీవితాన్ని గురించి ఔపాసన పట్టినటువంటి ఒక చిన్న ప్రాణి సంజయ్ కిషోర్ నాకు నిజంగా అంత కమిటెడ్గా ఏదో చేసేద్దాం ఏదో చేసేద్దాం అని కాకుండా కమిటెడ్గా సావిత్రమ్మ 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 అని ఎంతమందినో పిలిచేది, ఫోటో సెక్షన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టి 15 కంటిన్యూస్ ఇయర్స్గా చేయటం అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి కొంతమంది నటులు బతుకుతున్నారా అన్న భావన అదంతా తయారు చేసుకుని వచ్చాడు కాబట్టి, మీలాంటి వాళ్ళ దగ్గరికి ఆ బుక్ తీసుకురాగలిగాడు కాబట్టి, ఆ పుస్తకం ఇంత ప్రచురణ పొందింది కాబట్టి, ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ ఒకసారి సావిత్రమ్మను మననం చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చిరంజీవి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ, నువ్వు ప్రామిస్ చేస్తే నేను పిలుస్తాను, మైక్ దగ్గరికి రాకూడదు, నువ్వు రాకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.